తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దళితుల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే దళితుల అభివృద్ధి కోసం ప్రతి ఇంటికి దళిత బంధు పథకం ద్వారా 10 లక్షల రూపాయల నిధులు ఇస్తున్నారని జుక్కల్ ఎమ్మెల్యే హనుమన్ షిండే తెలిపారు. పిట్లం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్లో జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని 5 మండలాల దళిత బంధు లబ్ధిదారులకు 41 డైరీ 22 రవాణా వాహనాలు పంపిణీ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దళితుల అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకం తీసుకువచ్చారని జుక్కల్ ఎమ్మెల్యే హనుమన్ షిండే పేర్కొన్నారు. అంబేద్కర్ జయంతి రోజున దళిత బంధు లబ్ధిదారులకు యూనిట్స్ పంపిణీ చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం 10 లక్షల రూపాయలతో ఇచ్చిన యూనిట్స్ ను లబ్ధిదారులు వచ్చే అంబేద్కర్ జయంతి నాటికి 15 లక్షల రూపాయలుగా తయారు చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. ఈ పథకం కింద లబ్ధి పొందిన వారు అంబేద్కర్ ను తమ జీవితంలో మరవకూడదని, ప్రతి లబ్ధిదారుడు యూనిట్ ను ఇంటికి తీసుకువెళ్లే సమయంలో అంబేద్కర్ విగ్రహానికి పూజ చేసి మొక్కుకోవాలని సూచించారు. అంబేద్కర్ పుణ్యానే దళితులకు 10 లక్షలు వస్తున్నాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముందు చేయాల్సినటువంటి 14 ఏప్రిల్ నాడు మొట్టమొదట చేయాల్సినటువంటి కార్యక్రమం కుటుంబ సమేతంగా అంబేద్కర్ విగ్రహం ఎడ ఉంటే ఆడికి పోయి, ఊర్లో ఉంటే ఊర్లోనే, వేరే ఊరికి కాదు. ఒకవేళ లేదనుకోండి ఇంట్లో ఫోటో పెట్టి బొట్టు పెట్టి దండ వేసి మిగతా కార్యక్రమాలు చేయాలి. వచ్చే సంవత్సరం నుంచి చేస్తారా? వచ్చే సంవత్సరం నుంచి చేస్తారా?